విద్యార్థులకు విద్యతో పాటు కంప్యూటర్ విద్య నేర్చుకోవడం చాలా అవసరమని రుడా చైర్మన్ మేడపాటి శర్మిల రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక 3వ వార్డులోని నెహ్రూ నగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో స్వర్గీయ పడాల రామకృష్ణ రెడ్డి జ్ఞాపకార్థం మాదిరెడ్డి లక్ష్మి పడాల పద్మల సహకారంతో ఏర్పాటు చేసిన 6 కంప్యూటర్లను పడాల రామకృష్ణ రెడ్డి మనవరాలు రుడా చైర్మన్ మేడపాటి ప్రారంభించారు. నెహ్రూ నగర్ మున్సిపల్ హై స్కూల్లో 6 కంప్యూటర్స్ మా తాతగారైన పడాల రామకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం ఆంటీ అయిన లక్ష్మి ఆంటీ యొక్క సహకారంతో ఈరోజు కంప్యూటర్స్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా నాడు నేడులో స్కూల్స్ డెవలప్ చేశారు. సో ఈరోజు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అన్ని రకాలుగా కూడా డెవలప్ అయినప్పటికీ కూడా ఈ కంప్యూటర్స్ అన్నది నాలెడ్జ్ అనేది అందరికీ ఉండాలన్న ఆలోచనతో మా తాతగారి యొక్క జ్ఞాపకార్థం ఈ కంప్యూటర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారే నన్ను పెంచారు. సో రీసెంట్గా జనవరిలో ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఆయనకు గుర్తుగా, ఎందుకంటే ఏదైనా మనం పనిచేసామంటే ఈరోజు ఆ కంప్యూటర్స్ పెట్టడం వల్ల చదువు అన్నది మనం ఒక పిల్లలకి ఇస్తే కనుక, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తుంటారు, చదువు అనే వెలుగు మనం దీపం వెలిగిస్తే ఒక ఇంటికి వెలిగిస్తుంది, చదువు అనే వెలుగు కుటుంబాన్ని వెలిగిస్తుంది. సో అదేవిధంగా ఈరోజు కంప్యూటర్స్ నాలెడ్జ్ అంటే పిల్లలకి కానీ ఉంటే అన్ని రకాలుగా కూడా ఈ హైటెక్ ప్రపంచంలో వాళ్ళు రాణించాలని నమ్మి ఈరోజు కంప్యూటర్స్ ఈరోజు ప్రారంభోత్సవం ఇక్కడ చేయడం జరిగింది. సో ఇది అదేవిధంగా ఈరోజు ఈ స్కూల్కి ఏ రకంగా ఏ అవసరం వచ్చినా సరే స్కూల్కి నేను నా వంతుగా ఏ రకంగా హెల్ప్ కావాలన్నా చేస్తానని తెలియజేస్తూ పిల్లలకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళకి మారల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ చెప్పే విధంగా ఈ స్కూల్ని దత్తత చేసుకున్నానని తెలియజేస్తూ సెలవు. కంప్యూటర్స్ వచ్చేసి లాంచింగ్ జరగలేదు, సో పిల్లలకు ఉపయోగపడట్లేదని ఆలోచనలో సో ఇమీడియట్గా పెట్టాలి ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఆ రోజు ఆ ఇన్స్టాల్మెంట్లో కూడా కొండారెడ్డి గారు అని ఎంత హైదరాబాద్ నుంచి మరి వర్షంలో వచ్చి ఎంత వర్షం ఆ రోజు ఆయన ఎలా పట్టుకొచ్చారో ఎలా ఇన్స్టాల్ చేశారో కూడా నాకైతే ఎందుకంటే తర్వాత రెండండి లేదండి అనుకున్న టైం అనుకున్నా చేసేయాలని చెప్పి ఒక సంకల్పంతో మా తాతగారి పేరు చెప్పి ఈరోజు అనుకున్నాం. సిక్స్ కంప్యూటర్స్ మీ అందరికీ కూడా అవైలబిలిటీలో పెట్టారు. సో నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు నాడు నేను అద్భుతంగా పిల్లలు చాలా అద్భుతంగా స్కూల్స్ డెవలప్ చేశారు. సో మీరందరూ కూడా గీతలు గీసేసి పాడు చేసేసి సిస్టమ్స్ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అమ్మా, ఎందుకంటే ఒక్కసారి ఒక కంప్యూటర్ కనుక ప్రాబ్లం వస్తే అది అలా అది ఎలక్ట్రానిక్ గూడ్స్ కాబట్టి అలా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో మన వస్తువు మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటున్నామో స్కూల్ యొక్క వస్తువులు కూడా బ్లాక్ బోర్డ్ అవ్వనివ్వండి, బెంచెస్ అవ్వనివ్వండి. ఈరోజు ఇంత అద్భుతంగా డెవలప్ చేసిన స్కూల్ని మనం మన ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అలా స్కూల్ యొక్క ఐటమ్స్ కూడా సో ఏ స్కూల్కి లేని విధంగా ఈరోజు మన స్కూల్కి అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్. సో కంప్యూటర్స్ మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాం. సో ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను ఏంటి నేను ఒక టీమ్ని పంపించి ఆ టీమ్తో చేపిస్తాం. మీకేంటంటే చిన్న సూచనలు పిల్లలు కదా తెలియదు. సో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎప్పుడు కూడా రిపేర్ రాకుండా మరి ఈరోజు జగన్ గారు కూడా అన్ని విధాలుగా మీ డెవలప్మెంట్ కోసం ఈరోజు నాడు నేడు స్కూల్స్ ఏ రకంగా డెవలప్ చేశారో మీరు చూసారు. ఎన్ని రకాలుగా విద్యాకాలం కింద మీరు కరోనాలో వచ్చినా రాకపోయినా మీ అందరికీ బుక్స్ ఇచ్చేసారు అవునా కదా. సో ఏదైనప్పటికీ కూడా అన్ని రకాలుగా కూడా టీచర్స్ అవనివ్వండి, ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ జగన్ గారు ఒక సొంత పిల్లలకి ఏ రకంగా అయితే మనం ఏంటి సెలెక్ట్ చేస్తాం యూనిఫామ్ అవనివ్వండి, బుక్స్ అవనివ్వండి, మీ యొక్క గోరముద్ద అవనివ్వండి, అన్ని రకాలుగా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా లోకల్లో మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే చిన్న అవసరం వచ్చినా సరే ఖచ్చితంగా నా ఏంటి నా యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఇది మీరేం చేయాలి, బాగా చదువుకోవాలి అవునా కదా, బాగా చదువుకోవాలి, స్కూల్కి మంచి పేరు తేవాలి. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు ఇక వార్డు పెద్దలు అందరూ కూడా మీ అందరూ తెలుసు. ఈరోజు నెహ్రూ నగర్ స్కూల్లో చదివా, నేను కలెక్టర్ అయ్యాను, ఒక ఐఏఎస్ అయ్యాను, ఒక ఇంజనీర్ అయ్యాను అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా మీ ఫ్యూచర్ మీరు మౌల్డ్ చేసుకోవాలి అవునా. సో ఏదన్నప్పటికీ మీరు అందరూ ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. సో
చదువుకుని మీ కాళ్ళ మీద నిలబడేదాకా మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ కోసం మీరు నిరంతరం కష్టపడి